మస్క్ రోజుకో వివాదంపై వార్తల్లోకి ఎక్కుతున్నారు. టెస్లా కంపెనీ ప్రారంభించి వాహన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. తాజాగా ట్విట్టర్ కొనుగోలు వ్యవహారంలోనూ ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. అంతేకాక మస్క్ పై అక్రమ సంబంధం ఆరోపణలు చాలానే ఉన్నాయి. గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ భార్యతోనూ ఎలన్ మస్క్ ఎఫ్ఐఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అక్రమ సంబంధం వల్లే వీరిద్దరి మధ్య స్నేహం చెడిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. సెర్గీ భార్యతో అక్రమ సంబంధంపై వచ్చిన వార్తలను ఎలన్ మస్క్ ఖండించారు. సెర్గీ తాను మంచి మిత్రులమని, సెర్గీ సతీమణితో తాను కలలో కూడా అలాంటి ఆలోచన చేయలేదన్నారు. ఆమెతో తనకెలాంటి సంబంధం లేదని కొట్టిపారేశారు. ఈ మూడేళ్లలో నికోల్ ను కేవలం 3 సార్లు మాత్రమే చూశానని, తమ మధ్య ఎలాంటి బంధం లేదని స్పష్టం చేశాడు. వ్యక్తిగత విభేదాల కారణంగా గతేడాది డిసెంబర్ నుంచి విడివిడిగా ఉంటున్న సెర్గీ బ్రిన్, ఆయన భార్య నికోల్ ఈ ఏడాది జనవరి నెలలో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. మస్క్ తో నికోల్ కు అక్రమ సంబంధమే వీరి విడాకులకు కారణమంటూ ఇంటర్నేషనల్ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. మస్క్ సెర్గీ చాలా కాలం నుంచి మంచి మిత్రులు. మాంద్యం సమయంలో టెస్లా కంపెనీని రన్ చేసేందుకు సెర్గీ మస్క్ కు $5 లక్షల సాయం అందించాడు. మస్క్ కు చెందిన కంపెనీల్లోనూ సెర్గీకి పెట్టుబడులున్నాయి. అయితే ఈ తాజా వ్యవహారంతో ఆ పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తలను ఎలన్ మస్క్ కొట్టిపారేశారు.